కోలేటి మండలం రాగినేడు గ్రామంలో పర్యటించిన రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ శివాలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. ముందుగా ఆయన శివాలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ సిటీ న్యూస్ తో మాట్లాడారు. పెద్దపల్లి మండలం రాగినేడు గ్రామంలో పర్యటించిన రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ శివాలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. ముందుగా ఆయన శివాలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థపతి వల్లి నాయర్, ఎండోమెటేసి మల్లికార్జునులతో ఆలయ నిర్మాణ పనులకు సంబంధించి చర్చించారు. అలాగే శివాలయంకు వెళ్లే దారిలో కమాన్ను నిర్మించనున్న దృష్ట్యా అట్టి స్థలాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ సిటీ న్యూస్తో మాట్లాడుతూ తన సొంత గ్రామమైన రాగినేడులో గ్రామస్తులందరి సహకారంతో శివాలయ పునర్నిర్మాణ పనులను చేపట్టానని, ఈరోజు పనులను పరిశీలించడం జరిగిందని, ఇంతవరకు 90% పనులు పూర్తయ్యాయని తెలిపారు. గ్రామంలోని శివాలయంలో చేపట్టిన పునర్నిర్మాణ పనులకు ఫండ్స్ ఇవ్వాలని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారికి సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారని, అందుకు సీఎం కేసీఆర్ కు గ్రామ ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో గత 50 సంవత్సరాలుగా స్థపతి వల్లి నాయర్ సేవలు అందిస్తున్నారని తెలిపారు. 1-2 నెలల్లోనే ఆలయంలో అందరి సహకారంతో అత్యంత వైభవంగా ప్రతిష్టా కార్యక్రమం ఉంటుందని రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ ఎస్సీ మల్లికార్జున్, స్థపతి వల్లి నాయర్, ఎండోమెంట్ ఏఈ లక్ష్మణరావు, సర్పంచ్ మల్క రేవతి కుమారస్వామి, ఎంపీటీసీ పుప్పాల నిర్మల శ్రీనివాస్, కోలేటి శ్రీనివాస్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మా సొంతూరు రాగినేడు గ్రామం పెద్దపల్లి మండలంలో ఇదివరకు కూడా మీ ద్వారా చాలాసార్లు చెప్పడం జరిగింది. ఇక్కడ శివాలయం పునరుద్ధరణ కార్యక్రమం గ్రామస్తులందరి సహకారంతో సర్పంచులు, ఎంపీటీసీలు, రైతులు, ఈ గ్రామ ప్రజల అందరి సహకారంతో మరి నిర్మాణం చేయడం, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశానుసారం వారికి ఒకటే చెప్పారు, ఆయన సొంతూరయ్యా ఫండ్స్ ఇవ్వండి, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి చెప్పడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారికి రాగనేడు ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. గౌరవనీయులు మల్లికార్జున రెడ్డి గారు, ఇన్ఛార్జ్ ఎస్సీ గారు, ఎండోమెంట్ గారు, స్థపతి గారు, వీరైతే చాలా ఎక్స్పీరియన్స్డ్, వందల దేవాలయాలు వారి చేతుల మీద నిర్మాణం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, స్థపతి గారు వల్లి నాయగం గారు వారి పేరు, సీనియర్, దాదాపు 50 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్కు సేవ చేస్తున్న వ్యక్తి. టెంపుల్స్ కన్స్ట్రక్షన్ కానివ్వండి, వాస్తు కానివ్వండి, ఎట్లా ఉండాలి ఏంది అనే దాంట్లో ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో తెలియని విలేజ్ లేదు. మరి ముఖ్యమంత్రి గారు, హరీష్ రావు గారు అన్ని ఊళ్ళో కూడా టెంపుల్స్ కట్టిన వ్యక్తి, చాలా టెంపుల్స్ కట్టిస్తున్నారు వారి ఆధ్వర్యంలో. మరి వారి కృతజ్ఞతలు స్థపతి గారికి, ఎస్సీ గారికి కృతజ్ఞతలు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా మీ ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తుంది. భూమి మహిమ తొందరగా స్పీడ్గా టెంపుల్ అవుతుందని, ఒకడొకడ 2 సంవత్సరాల నుంచి కూడా అయితే లేవట టెంపుల్స్. చాలా సంతోషం, మీ అందరు పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకుంటేనే అవుతుంది, నాతో అయితలేదండి, ఎవరితో నాతో అయితలేదు. ఎండోమెంట్ డిపార్ట్మెంట్కు ప్రత్యేక కృతజ్ఞతలు, ఎస్సీ గారికి, మల్లికార్జున రెడ్డి గారితో పాటు వాళ్ళ ఈకి, ఏఈలకు, అందరికీ, ప్రత్యేకించి పాండు గారికి కూడా, కాంట్రాక్టర్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మరి ప్రజలు, రాగనేడు ప్రజలందరూ కూడా సహకారం ఇచ్చినందుకు ప్రజలకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మరి త్వరలోనే దీని ప్రతిష్ట కార్యక్రమం ఉంటుందని తెలియజేస్తూ, మరి వారి స్థపతి గారి అడ్వైజ్ ప్రకారం మరి ఎవరిని తీసుకొచ్చుడు, ఎవరి ద్వారా అనేది ఇంకా మేము ఫైనల్ చేయబోతున్నామండి. స్థపతి గారి ఆధ్వర్యంలో వారి అడ్వైజ్ ప్రకారం ఒక పీఠాధిపతిని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ట కార్యక్రమం ఒకరోజు మొత్తం బ్రహ్మాండంగా ఊరు ప్రజలందరినీ ఇన్వాల్వ్ చేసి గ్రామస్తులందరితోటి ప్రతిష్ట కార్యక్రమం కూడా త్వరలోనే ఉంటుందని సంతోషంగా తెలియజేస్తున్నా. ఈ వర్క్స్ కూడా 90% వర్క్స్ అయిపోయినాయి, ఓన్లీ 10% వర్క్సే ఉన్నాయి. మరి వర్క్స్ ప్రోగ్రెస్ విషయంలో కానీ మంచి స్పీడ్ ప్రోగ్రెస్ ఉంది. కాంట్రాక్టర్ గారు కానీ, ఇంజనీర్స్, ఎండోమెంట్ ఇంజనీర్లందరికీ కూడా మీ ద్వారా మళ్ళొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. త్వరలోనే 1-2 మాసాలు దీని ప్రతిష్ట కార్యక్రమం కూడా మరి బ్రహ్మాండంగా జరపబోతున్నాం అని సంతోషంగా తెలియజేస్తున్నాం.